లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో పాటు సమాజ హితమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షురాలు మునిపల్లి ఫణీత అన్నారు. హెల్మెట్ వాడకం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతిని సీఐ సదానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా క్లబ్ చే వినాయక నవరాత్రుల్లో వినూత్నమైన కార్యక్రమం చేపట్టి ప్రజలకు హెల్మెట్పై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం ఫణీత మాట్లాడుతూ, క్లబ్ ద్వారా వినూత్నంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో పోస్టర్లను ముద్రించి ఒక తల పోతే ఇంకో తల పొందలేరు నాలాగా అంటూ వినూత్న రీతిలో ఉన్న గణేషుని గోడ ప్రతిని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఫెస్టివల్ సందర్భంగా వినాయకుని ఉద్దేశిస్తూ ఒక పోస్టర్ తయారు చేయడం జరిగింది. దాన్ని చూసిన వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ హెల్మెట్ ధరించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మహిళా క్లబ్ వారిని, ఈ లయన్స్ క్లబ్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాగే ముందు ముందు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాబోయే కాలంలో కూడా మరిన్ని సామాజిక అంశాలన్నీ చేపట్టి ఎక్స్క్లూజివ్ లయన్స్ క్లబ్, లయన్స్ లేడీస్ క్లబ్ అయినటువంటి కాళేశ్వరి వారిని ఇంకా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా మునిపల్లి ఫణిత ప్రెసిడెంట్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వినాయకుడిని తలని ఇక్కడ పోస్టర్లో పెట్టి, అంటే వినాయకుడి తలలాగా ఇంకో తల రాదు, వినాయకుడికి చెప్తున్నాడు కదా, కనీసం మనుషులు చెప్తే వినని వాళ్ళైనా దేవుడు చెప్తున్నాడని అట్లానే అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తాయనే ఉద్దేశంతో, వినాయకుడు చెప్తున్నట్టుగా నా తలలాగా పోతే తల రాదు కాబట్టి హెల్మెట్ వాడండి అనే ఉద్దేశంతో ఒక మేము స్టిక్కర్స్ ప్రొడ్యూస్ చేశాము. అది ఈరోజు ట్రాఫిక్ సీఏ గారి చేత లాంచ్ చేశాము. ఇప్పుడు మా కార్లకి మా లయన్స్ మెంబర్ అందరి వెహికల్స్తో పాటుగా మేము వినాయక మండపాల వద్ద ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి